కాకినాడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ యు సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ యు సుధీర్ ఒక వ్యక్తికి గుండెపోటు, ఎలక్ట్రిక్ షాక్, రోడ్డు ప్రమాదాలు, నీట మునిగినప్పుడు మరియు అగ్ని ప్రమాదాల్లో గాయపడి ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరించారు. మొదటి గంట సమయంలో ఇచ్చే ప్రథమ చికిత్స చాలా ముఖ్యమైనదని, ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని తెలిపారు. ప్రథమ చికిత్సలో అతి ముఖ్యమైన సిపిఆర్ ప్రక్రియను ఆయన చాలా విపులంగా వివరించారు. సిపిఆర్లో భాగమైనటువంటి కోల్స్, కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనే ప్రక్రియను వివరిస్తూ, ఈ ప్రక్రియలో ఛాతి మీద అరచేతులతో నిమిషానికి ఎన్నిసార్లు నొక్కాలి, ఎంత లోతు నొక్కాలి, ఇంకా ఎన్నో ముఖ్యమైన విషయాలు కూలంకషంగా సభ్యులకు తెలిపారు. సభ్యులందరి చేత మోడల్ మీద కోల్స్ చేయించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆవుల సుబ్బారావు, కోశాధికారి ఎం రామ్గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి వేణుగోపాల్, 59 మంది సభ్యులు పాల్గొన్నారు. సిపిఆర్ గురించి ఒక డెమో చేస్తాకి మేము రిక్వెస్టెడ్ డాక్టర్ సుధీర్ గారు ఈ సిపిఆర్లో మొత్తం ఎంటైర్ స్టేట్లో ఆయన వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. మొత్తం గుంటూరు కానీ, విజయవాడ, వైజాగ్ చాలా చోట్ల ఈ డెమో డెమోన్స్ట్రేషన్ చేసి దీనిపైన మంచి అవగాహన ఉంది. ఇది మనకి సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయంలో ఉంటే సిపిఆర్ వలన మనం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తే ఒక మనిషి ప్రాణాలు మనం రక్షించగలుగుతాం. దానికి వాళ్ళ కుటుంబంతో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అటువంటి ప్రోగ్రామ్ని మేము ఇక్కడ మా అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు డాక్టర్ గారు డెమో ఇస్తారు. దానికి మా సభ్యులందరూ కూడా అందరికి అవసరమైన ఇది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆ ప్రక్రియని ఎవరు, ఒక సామాన్యుడు కూడా, ఒక పామరుడు కూడా ఈ ప్రక్రియ నేర్చుకుంటే ఎవరైనా సరే ప్రాణ సంకటంలో ఉన్న వ్యక్తిని కాపాడవచ్చు. మనం అంబులెన్స్ వచ్చేలోపు మనం ఏవైతే చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చెయ్యకూడదు అన్నది ఈ ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో మనకి ముఖ్యంగా గుండెకి, మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. గుండెకి రక్త ప్రసరణ తగ్గిపోతున్నట్లయితే హార్ట్ ఆగిపోతుంది, మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోతే అతను దేనికి ఉపయోగపడతాడంటే, ఉపయోగపడతాడు అన్న పదాన్ని ఎందుకు ఉపయోగిస్తానంటే అవయవ దానానికి మాత్రమే ఉపయోగపడతాడు. అదే బ్రెయిన్ ఇంకా డెత్ అయిపోతే కూడా ఉపయోగపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సిపిఆర్ అందులో భాగమైనటువంటి కాల్స్ అన్నది నేర్చుకుంటే మన సమాజంలో ఎంతోమందికి ఇది మనం సేవ చేసినట్టు అవుతాము. ఒక ప్రాణ సంకటంలో ఉన్న వ్యక్తిని కాపాడినట్టుగా కూడా మనం ఒక తృప్తి, ఆత్మసంతృప్తి కూడా మనకు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందిగా నా మనవి.